విశాఖపట్నం ఏం జరిగిందండి? పవన్ కళ్యాణ్ గారు శాంతియుతంగా ఆయన కార్యక్రమం ఆయన చేసినాక వెళ్తే ఈ వైకాపా మంత్రులు వచ్చి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడి అక్కడ చిన్న గొడవ జరుగుతే ఏకంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒక ఆయన ప్రకటించిన కార్యక్రమం చేయనీయకుండా తిరిగి పంపించేశారు. విశాఖపట్నం చరిత్రలో ఎప్పుడూ జరగల అలాంటిది. విశాఖపట్నంలో కూడా ఈ ఇడుపుల పంచాయతీ ఏదైతే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది. దీనన్నీ అరికట్టాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం పైన తిరుగుబాటు కూడా చేయాల్సిన అవసరం ఉందని ప్రజలందరూ కూడా నేను తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అవునండి, విచారం చేయండి, తప్పుంటే యాక్షన్ తీసుకోండి. అవును, మీరు విచారం చేయండి, యాక్షన్ తీసుకోండి. మహిళలు ఇంటి పైకి తోలే పరిస్థితి వచ్చిందా? గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఎక్కడ పిలిచినాడు? ఎక్కడన్నా పిలిచినాడా? ఏమన్నాడైనా అయ్యా, నిజంగానే మోసం జరుగుంటే విచారణలో మీరు తేల్చి చెప్తే ఆ డబ్బులు నేనే కట్టేదానికి సిద్ధంగా చెప్పినాడు. దానికి ఇంటి మీద పంపించాల్సిన అవసరం, అంత అవసరం ఏంటి? వాళ్ళు చేసిన తప్పేంటి? ఈయన చేసిన తప్పేంటి? అది చెప్పినంతగా ఇంటి మీద పంపిస్తాం? అట్లయితే ఈ ప్యాలెస్ పెళ్లి ఇంటి మీద ఎంతమంది పంపించాలా నేను? మళ్ళీ ప్రసాద్ రెడ్డి ఇంటి మీద ఎంతమంది పంపించాలా నేను? రాజకీయాలు ఇంకొకరొకరు ఇంటి మీద పంపించుకుంటే ఇంకేమి ఉంటుందా సమాజం? ఇంకుంటుందా రాష్ట్రం? ఇప్పుడు నిన్న నేను వస్తుంటే ఇక్కడున్న పోలీసులు కూడా చూడండి, నా పేరు కూడా తెలియదు పాపం, నార్ లోకేష్ అంట, అంటే రివర్స్ పోలీస్ డిపార్ట్మెంట్. కొంతమంది ఎట్లున్నారో చూడండి. ఇక్కడ ఏం రాస్తారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నాకు అనుమతి లేదంట తిరిగేదానికి. ఎవరు చెప్పారే నాకు పర్మిషన్ కావాలండి? ఇదే రాజారెడ్డి రాజ్యాంగం అంటే. ఆంధ్ర రాష్ట్రంలో తిరిగేదానికి నాకు పర్మిషన్ అవసరంలా. కొంతమంది పోలీసులు కూడా అతి ఉత్సాహంతో రివర్స్ పోలీసింగ్ చేస్తున్నారు, అందుకని బయటకు వస్తున్నాయి. నా పేరు తెలీదు మీకు, నా పేరు రాస్తాం తెలీదు. ఏకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి లేదంటాడు. మళ్ళీ జైలర్ గారేమో నాకు పర్మిషన్ ఇచ్చినారు. జైలర్ గారు పర్మిషన్ ఇదిగోండి, ఎండార్స్మెంట్ ఇచ్చాడు. 30 నిమిషాల పాటు మాట్లాడుకోవచ్చు ఆయనతో కూడా ఇచ్చినారు జైలర్ గారు పర్మిషన్. అంటే ఇట్లా ఉంది డిపార్ట్మెంట్. అంటే ఈయనేం చెప్తాడు, ఒకైనా పాప పర్మిషన్ ఇస్తాడు, ఇంకో పర్మిషన్ లేదంటాడు. అంటే ఇలాంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చూస్తున్నాం. వెరీ గుడ్. అదే సమయంలో రాయలసీమ విద్యార్థి సంఘాలతో మీరు కూడా సమావేశమైనారు. అంటే ఈ రెండు జేఏసీలకు సంబంధించి వాళ్ళు వైసీపీలు పెడుతున్నారని మీరు ఏమన్నా ప్రయత్నం చేసి వాళ్ళతో సమావేశమయ్యారు? అది కదా, అధికారంలో ఉన్న పార్టీ జేఏసీలు పెడతామండి. నేను సూటిగా అడుగుతున్నా, తెలియక అడుగుతున్నా. ఒక నిమిషం, ఇంతమంది మంత్రులు వాళ్ళు పోరాడుతూనే ఉంటారే, ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి చేస్తారు రాదు కదా. అరే పులివెందులో బస్ స్టాండ్ కట్టలేనోడు రాష్ట్రం అభివృద్ధి చేస్తాను ఓడించాడు. ప్యాలెస్ బిల్డింగ్ అడుగుతున్నా, నువ్వు కూడా గ్రాఫిక్స్ చూపించినావుగా, గ్రాఫిక్స్ చూపించినావు కదా, అద్భుతంగా పెద్ద ఏదో ఎయిర్పోర్ట్ లో కడుతున్నావు బస్ స్టాండ్. ఏమైంది పులివెందుల బస్ స్టాండ్? చెట్టు కిందనే ఉంది అది. వీళ్ళు అభివృద్ధి చేస్తారా? యో, అభివృద్ధి వికేంద్రీకరణ ఏంటో చెప్పాలా? అన్ని జిల్లాలకి పరిశ్రమలు తీసుకురావాలా? అన్ని జిల్లాలో సమానంగా అభివృద్ధి చేయాలా అనేది అభివృద్ధి వికేంద్రీకరణ. రాజధానితో అభివృద్ధి జరగదు. నేను అడుగుతున్నా, ఈయన 3 ముక్కల రాజధాని ప్రకటించినాడండి, కర్నూలు అభివృద్ధి చెందిందా? వైజాగ్ అభివృద్ధి చెందిందా? వైజాగ్లో కనీసం ఒక్కగానే ఒక్క కార్యక్రమం మొదలుపెట్టారా? ఏకంగా అక్కడ కొండలు కొట్టేస్తున్నారు, భూములు దొబ్బేస్తున్నారు, దసపల్లా భూములు దొబ్బేస్తున్నారు, ఎక్కడ ఒక్క పని జరగాల? మరి వాట్ ఈస్ అభివృద్ధి చెప్పంటారా? ఈరోజు అనంతపూర్ వెనుకబడిన జిల్లాకి కిలోమీటర్ మోటార్స్ తీసుకొచ్చామండి.
చిత్తూరుకి నెల్లూరుకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం. కడప ఉక్కు ప్రకటించింది మేము రాయలసీమ ఉక్కు. అదే చంద్రబాబు నాయుడు గారు గెలుచుంటే ఇప్పటికి అయిపోయింది. ఏకంగా పులివెందులకి నీలందజేసింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. ఇంకా చెప్పమంటా కర్నూలుకి సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు. మెగా సీడ్ పార్క్ తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు. తూర్పు పశ్చిమ గోదావరిలో పెద్ద ఎత్తున ఆక్వా ప్రోత్సహించాం. ఇంకా విశాఖపట్నం నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చాం. అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ అదానీ డేటా సెంటర్ తీసుకొచ్చాం. పెయింట్ కంపెనీలు తీసుకొచ్చాం. ఇంకా చెప్పమంటావా? ఇంకా చెప్పమంటావు? చెప్పు. అదే అభివృద్ధి వికేంద్రీకరణ అంటే దానికి ఒక నిమిషం జేఏసీలు అవసరంలా. ఇప్పుడు అడుగుతున్నాను, ఇక్కడ అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది మొన్న, 40 మంది చనిపోయినారు, 3 గ్రామాలు మునిగిపోయినాయి. ఎంపీ గారి మంత్రివర్గం ఎంపీ గారా ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి మేం డబ్బులు ఇచ్చినామండి. మా తల్లి ఇచ్చింది కుటుంబానికి, ప్రతి కుటుంబానికి ఆదుకుంది మా తల్లి. ప్రభుత్వం ఆదుకోలే, ఈ ప్యాలెస్ పిల్లి ఆదుకోలే. మళ్ళీ ఏం మాడతాడే, ఏం చేస్తాడు ఈ జేసులు? ఇంకా మొక్క చెప్తా ఆగు, ఇంకా అవ్వలేదు, ఇంకా ఇంకుంది చెప్పండి. అడిగావు కదా, కడప స్టీల్ ప్లాంట్ లో శంకుస్థాపన చేశాడు కొత్త శిలాఫలకం. ఒక విషయం, కోట్లు కోట్లు తగలబెట్టాడు. ఏమైంది 3.5 సంవత్సరాలుగా అడుగుతున్నా? కడప ఉక్కు 3.5 సంవత్సరాలు ఈయన కదా ముఖ్యమంత్రి. కడప బిడ్డ, కడప బిడ్డ అని చెప్పుకుంటాడు కదా, ఓట్లు తెచ్చుకున్నాడు కదా, ఎందుకు నాడు? ఎందుకు కడప ఉక్కు ఇప్పటికే పని ప్రారంభించలా? ఏకంగా ఈ కడప ఉక్కు కూడా ఒక లండన్ లో ఉన్న, ఆయన పేరు మర్చిపోయినా, గుప్తాగారు అనుకుంటా, ఆయన అక్కడ ఐపీ పెట్టేశాడండి. ఇది యూకేలో ఐపీ పెట్టాడు, ఆయనకి అంటగట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే చేసే స్తోమత లేదు, చేసిన వాళ్ళేమో మేము అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపించాం. అయ్యా నేను సవాల్ ఇస్తున్నా, పంచాయతీరాజ్ ఒక్క నిమిషం కూర్చొని, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగానే ఉన్నప్పుడు రాయలసీమకి ఎక్కువ డబ్బులు ఇచ్చిన, సీసీ రోడ్లు వేసిన, తాగునీతి పథకాలు చేసిన. ఎస్, ఐఎమ్ రెడీ ఫర్ ద ఛాలెంజ్ డిబేట్. అరే నా ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు అప్పుడు మన జిల్లా ఆయనే. నేను జవహర్ రెడ్డి గారు మాట్లాడుకుని మన జిల్లాకు ఎక్కువ నిధులు నేను కేటాయించిన కడప జిల్లాకి. అది అభివృద్ధి వికేంద్రీకరణ అంటే. అంతేగాని జేఏసీలు పెట్టి ఓకే కాలయాపం చేస్తాం అంటే అభివృద్ధి వికేంద్రీకరణ కానే కాదు.